రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 65వ వార్డు బానోజీతోట రోడ్ నంబర్ 2లో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆయా వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నగదు జమ చేస్తున్నారని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలంతా సంతృప్తి చెందుతున్నారని చెప్పారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు కరపత్రాలను అందజేసి ప్రభుత్వ పాలన పట్ల ప్రజాస్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దాలప్పారావు, లోకనాథం, నాగశెట్టి శ్రీనివాస్, ఇరవతి గణేష్, మంగునాయుడు, సింగంపల్లి దేవుడు తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డి గారు ప్రతి వార్డు ప్రతి సచివాలయం కవర్ చేసుకుంటూ ఈరోజు 65వ వార్డు మానవీతోట సచివాలయం ఏరియాకి రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గడప గడప కార్యక్రమం ప్రభుత్వం వెళ్ళే పరిస్థితి చూస్తూ 11 లక్షల వరకే అందే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇల్లు కళ నెరవేరిందని, పేదలందరూ ఇబ్బంది పడకుండా క్రమం తప్పకుండా క్యారెంటర్ తప్పకుండా ఎటువంటి లంచాలు లేకుండా నేరుగా అకౌంట్కి వెళ్ళడం, అదేవిధంగా 1వ తారీఖున 6 గంటకల్లా పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వడం. మరి ప్రజలందరూ కూడా ఈ గడప గడప తిరుగుతున్నప్పుడు ఎవరికి మీరు ఓటేస్తారని అడిగినప్పుడు ఇంకెవరికి వేస్తాం బాబు, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత డబ్బు ఆయన ఇస్తే మేము తిన్నాము, ఆ విశ్వాసం మాకున్నది, మళ్ళీ ఫ్యానగొత్తికి ఓట్లేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో సీఎంగా చేసుకుంటాం, ఖచ్చితంగా ఆయనకే వేస్తాం తప్పితే వేరే వాళ్ళకి వేసే సమస్య లేదని ఘంటాపథంగా చెప్తున్నారు. మరి ఇది మాకెంతో, ఇటు కార్పొరేటర్గా నరసింహపాత్రి గారు కావచ్చు, నేను కావచ్చు.